వెల్కమ్ టు టీ న్యూస్. ప్రస్తుతం మనము జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ముఖేష్ అన్నతో ఉన్నాము. ఎన్నో కష్టాల కడల మధ్య తెలంగాణ నాటి తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్న తీర్మార్ మల్లన్నను ఇలా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం, గెలుపు దిశగా ప్రయాణించడం జరిగింది. ఇలా తను ఎమ్మెల్సీ పదవిని గెలుచుకోవడం జరిగింది ప్రజల మద్దతుతో, తెలంగాణ పట్టభద్రుల మద్దతుతో. మరి ముఖేష్ అన్న తన సంతోషాన్ని క్యూన్యూస్తో పాల్పంచుకోవడానికి ఉన్నారు. మరి అన్న సంతోషం ఏ విధంగా ఉంది అన్న గెలిచినందుకు, ఒకసారి అన్న మాటలోనే తెలుసుకున్నాను. అన్న అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. నాకే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క యువకులకి, అలాగే విద్యా విభాగం సంబంధించిన ప్రతి ఒక్క అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించిన పట్టభద్రుల ఎలక్షన్లో అన్న మంచి మెజారిటీ గెలడం జరిగింది. ఏదైనప్పటికీ రెండు రోజులు కొంచెం ఒక టెన్షన్ వాతావరణం ఉన్నా కానీ అన్న గెలడం జరిగింది. అన్న ధర్మం గెలిచిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అన్న పోరాట వీరుడు, పట్టువద్దని విక్రమార్కుడు. అన్న ఆనాడు తెలంగాణ రాకనే ముందు చంద్రాలు, జగనాలు, కిరణాలు అని చెప్పి మన తెలంగాణ యాసాభాషను ముందు పెట్టి తెలంగాణ రానికి ప్రత్యేకంగా కృషి చేసిన జరగడం జరిగింది. అలాగే తెలంగాణ వచ్చినాక కూడా పేద బడుగు బడిగిన వర్గాలు, అలాగే ప్రతి ఒక్కరికి మైనార్టీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా న్యాయ విధంగా ఎటువంటి జనాలు ఆయన దగ్గరికి వెళ్ళి అన్న మాకు సంబంధించి అన్న అంటే నేను ఉన్నా అని చెప్పి ప్రత్యేకంగా ఆయన కష్టాలలో, ప్రతి ఒక్క కష్టాలలో ఆయన ముందు ఉంటూ ఆయన ప్రతి ఒక్క సేవలు చేయడం జరిగింది. కావున ఈరోజు చాలా సంతోషంగా ఉంది తీర్మానం అలానే గెలవడానికి. రానున్న రోజున అన్న ఇంకా ఉన్నతమైన పదవిలోకి వెళ్ళి, అలాగే నాకు చివరి ఒక కోరిక ఉంది, అన్నని క్యాబినెట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి, అన్నట్టు కలం గలం ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అన్న యువకులకి ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా, దేశవ్యాప్తంగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్నకి ఈరోజు ఫ్యాన్ ఫాలోప్ చాలా బాగుంది. కాబట్టి రాను రోజుల్లో కూడా అన్న ఇంకా మంచి విజయాలు చేయాలని, సమకూర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.